ప్రతి గ్రామీణ ప్రాంతాల్లో సైకిల్ వేసుకెళ్ళి పుస్తకాలు తీసుకెళ్ళి ఒక మొబైల్ లైబ్రరీ లాంటిది ఒకటి రన్ చేసేవారు కదా, అది ఆలోచన ఇందులోంచి వచ్చింది మీకు ఎలా వచ్చింది? దేవుడు పంపించేది ఏంటో బయటకు వచ్చి ఆ పుస్తకం తీసి చదువుతుంది. లో యువశక్తి ప్రోగ్రాంలో పవన్ కళ్యాణ్ గారు మిమ్మల్ని ఆహ్వానించి సన్మానం చేయడం జరిగింది. అసలు మిమ్మల్ని వాళ్ళు ఎలా రీచ్ అయ్యారు సార్? అసలు అది ఎలా జరిగింది? మేము ఎవరితో డబ్బులు అడగం. చాలామందికి పవన్ కళ్యాణ్ గారు జస్ట్ చూస్తే చాలా చాలామంది ఫీల్ అవుతారు. అటువంటిది ఆయనే మీరు స్వయంగా స్టేజ్ మీద తీసుకెళ్ళి ఆయన చేతుల మీద చెక్ ఇవ్వడం, ఆయన మీకు సన్మానం చేయడం, ఇదంతా మీకు ఎలా అన్ఎక్స్పెక్టెడ్ కదా? అదే అన్ఎక్స్పెక్టెడే. ఎలా ఫీల్ అయ్యారు మీరు? మానసదేవ్ టెంపుల్కి వెళ్ళాను నేను. ఓకే, ఏదో ఒక సేవా కార్యక్రమం చేస్తే కానీ మీరు ఇంటికి వెళ్ళరంట, అంత అంత ఇంట్రెస్ట్ ఎలా వచ్చింది మీకు? చాలా మంది అంటూ ఉంటారు పిచ్చోడంటే. మరి ఆయనతో అవార్డు సన్మానం తీసుకొని మీరు వెళ్ళిన తర్వాత మీ ఇంట్లో వాళ్ళ రెస్పాన్స్ ఏంటి ఫస్ట్? అంటే దేవుడు కొన్ని జీవితాలు రాయిస్తూ ఉంటాడు. బండి బైక్ వేసుకొని ఒక ఊర్లోకి వెళ్ళిన తర్వాత అక్కడ పిల్లల రెస్పాన్స్ ఎలా ఉండేది? ఆయన ఖర్చులతో అంటే ఎంతోమంది వాళ్ళు ఫిల్టర్ చేసి ఫైనల్గా మీ పేరు సెలెక్ట్ చేసి ఉంటారు. లోకల్లో ఏ రోజు ఏ నాయకులు కూడా మిమ్మల్ని కలవడం కానీ మీ సేవలు గుర్తింపు లభించడం కానీ మీకు ప్రత్యేకమైన గుర్తింపు ఎప్పుడైనా ఇవ్వలేదంటారా? గుర్తింపు అంటే నా ఇన్స్పిరేషన్ ఆయనే నాకు. ఓకే, ఒక నేషనల్ అవార్డు తీసుకున్నారు, ఒక పార్టీ అధినేతతో మీరు మెప్పు పొందారు. సో మీరు ఎంతో సేవ చేస్తే కానీ వాళ్ళు ఆ వరకు తీసుకురారు. సో అలాంటప్పుడు మాకు లోకల్లో మనకి ఇంకెంతో సపోర్ట్ ఉండాలి కదా? ఉండాలి కానీ మనకి. ఇప్పుడు మీరు ఇంత సోషల్ సర్వీస్ చేస్తున్నారు కదా, ఎప్పుడైనా ఎలక్షన్లో పోటీ చేయాలన్న ఆలోచన కానీ రాజకీయాల వైపు వెళ్ళాలన్న ఆలోచన కానీ ఎప్పుడైనా వచ్చిందా మీకు ఆలోచన? అంటే చీపురుపల్లి నుంచి ఒక ఎంపీ మనకి ఉన్నారు, మీరు పవన్ కళ్యాణ్ దగ్గర నుంచి చెక్ తీసుకున్న తర్వాత అతని నుంచి ఎప్పుడైనా ఫోన్ రావడం కానీ అట్లాంటి ఏమైనా జరిగాయా? ఫోన్ మీ కష్టం చూసి మీకేమన్నా మీకు ఎందుకు మేము ఉన్నానండి, మీ సపోర్ట్ ఇస్తామని ముందుకొచ్చే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? గుర్తింపు ఇచ్చిన ఏకైక పార్టీ కావచ్చు, వ్యక్తి కావచ్చు, జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారు. ఆ పార్టీపై మీ యొక్క అభిప్రాయం ఏంటి? ఖచ్చితంగా మనం ఎప్పుడైనా పార్టీ కార్యక్రమాల్లో మిమ్మల్ని ఎప్పుడైనా పాల్గొమండి ఎప్పుడైనా ఫోర్స్ చేశారా? రండి సార్, మీరు కూడా పార్టీ కార్యక్రమాల్లో పాల్గొండి, మా వెనక తిరగండి. పిలుస్తారు. అందుకే మన మీద ఎవరు బుర్ర చల్లకి ఉండదు మన.